మనకి బోల్డ్ అని సెలవులు వచ్చినాయి కదా కాబట్టి బాగా ఆడుకుంటున్నారు అన్నమాట ఇంట్లో. ఓకే ఈ రోజు నేను కూడా మీతో ఒక ఆట ఆడుకోవడానికి వచ్చి మీ అందరికి ఒకటి రెండు వచ్చు కదా చెప్పండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వరకు అందరికి ఒకటి రెండు వచ్చు కదా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా అది మీరు చూసుకుంటే ఒకటి నుంచి చెప్పండి ఓకేనా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవేంటో తెలుసు కదా మీకు. అమ్మాయిలు ఎడ పెట్టుకుంటారే క్లిప్పులు అది చెప్పండి మళ్ళా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వెరీ గుడ్. మీ అందరికీ ఒకటి రెండు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఒకటి ఉన్న మీ ఒక పాటని పాడుకుందామా? ఓకే పాట నేను పాడతాను నాతో పాటు మీరు కూడా పాడండి. ఓకే ఒక చెట్టు మీద కొమ్మ మీద ఐదు చిలకలు ఉన్నాయండి. ఐదు చిలకలు ఆడుతుండగా ఆడలేక ఒకటి పోతే మిగిలే నాలుగు. నాలుగు చిలకలు నవ్వుతుండగా నవ్వలేక ఒకటి పోతే మిగిలే మూడు. మూడు చిలకలు మూలురుగుతుండగా మూలగలేక ఒకటి పోతే మిగిలే రెండు. రెండు చిలకలు ఎగురుతుండగా ఎగరాలేక ఒకటి పోతే మిగిలే ఒక్కటి. ఒక్క చిలక వణుకుతుండగా వనకాలేక ఒక్కటి పోతే ఏమి లేవు కదా. ఓకే ఇప్పుడు మనం ఇంకో ఆట ఆడుకుందాం. బాగుంది పాట సరే. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కొన్ని క్లిప్పులు ఉన్నాయి మీకు తెలుసు కదా బటన్ వేసుకుని క్లిప్పులు. ఓకే మీకు అన్ని తెలుసు. ఆ క్లిప్పులు ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం ఎంత ఉన్నాయి? తొమ్మిది ఉన్నాయి. నేను ఒక్కొక్కటి తీసేస్తా ఎన్ని ఉంటాయో చెప్పండి. ఒకటి తీసేసా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉంది. మళ్ళీ ఒకటి తీసేసా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉంది. మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరే ఉన్నాయి. మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదే ఉన్నాయి. మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఒకటి రెండు మూడు నాలుగే ఉన్నాయి. మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఒకటి రెండు మూడే ఉన్నాయి. మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఒకటి రెండు మళ్ళీ ఒకటి తీసేద్దాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఈ ఒకటి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఏమున్నాయి? ఏం లేవు. ఏం లేవు కదా. ఓకే ఈ ఏమి లేవు అనడాన్నే మనం ఏమంటామంటే ఏమి లేవు అంటే సున్నా. ఏం లేవనడాన్ని ఏమంటాము? సున్నా. ఏమంటాము? సున్నా. ఏమి లేవు, ఏమి మిగలేదు, ఏమీ లేవు అని చెప్పడానికి సున్నా అని చెప్పడం. ఓకేనా. ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా. ఓకే వెరీ గుడ్. ఈ సున్నా అని చెప్పి అంటారు. మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా రాస్తాం కదా, మరి సున్నాను ఎలా రాయాలి అంటే సున్నాను ఇట్లా రాయాలి. ఎలా రాయాలి? ఇట్లా రాయాలి. ఇప్పుడు మీరు ఆడుకునే రింగు చూసారా? రింగు ఈ రింగు ఈ రింగు ఎలా ఉంటుంది? సేమ్ సున్నా లాగానే ఉంటుంది. కాబట్టి మనం సున్నా అని చెప్పి ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు మనం ఇంకొక ఆట ఆడదాం. ఆ ఆటలో కూడా మీరు నాకు చెప్పాలి. నా దగ్గర ఇవేంటి చెప్పండి. వెరీ గుడ్. కొన్ని దువ్వెన్లు ఉంది. ఏమున్నాయి దువ్వెన్లు? రోజు మీ తలకే దువ్వుకుంటారు కదా, ఆ దువ్వెన్లు నా దగ్గర కొన్ని ఉన్నాయి. దీనిలోంచి మనం ఒక ఆట ఇప్పుడు ఆడుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే ఒకటి మీరు పెంచి ఎక్కడ పెడదాం ఇక్కడ పెడదాం. ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పండి. ఇప్పుడు ఎక్కడమా? ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. ఓకే ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటా ఏమైతే చూద్దాం. అన్ని తొమ్మిది ఉన్నాయి కదా. ఒక్కటి మొత్తం ఎన్ని ఉన్నాయి? తొమ్మిది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? తొమ్మిది. ఇందులోంచి ఒక్కటి తీసేది తీసేస్తే ఇప్పుడు ఎన్ని అయినాయి? ఎనిమిది. మళ్ళీ ఒకటి తీసేద్దాం, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఏడు. మళ్ళీ ఒకటి తీసేద్దాం,
ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆరు మళ్ళీ ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు మళ్ళీ ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాలుగు మళ్ళీ ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మూడు మళ్ళీ ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు మళ్ళీ ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఒకటి ఇది కూడా తీసేద్దాం ఇప్పుడు ఏమున్నాయి నా దగ్గర సున్నా ఇప్పుడు నా దగ్గర ఏంటండి సున్నా వెళ్ళింది ఓకేనా ఇప్పుడు సున్నా అంటే అర్థం ఏంటో అర్థమైందా ఏమీ లేదు అని చెప్పడాన్ని మనం సున్నా అని చెప్పి అంటాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక బొమ్మ చూడండి ఫస్ట్ నంబర్లో ఉన్నటువంటి గొలుసులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గొలుసులు ఉన్నాయి పూసలు రెండో గొలుసులు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి మూడో గొలుసులు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు పూసలు ఉన్నాయి నాలుగో గొలుసులు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు రెండు పూసలు ఉన్నాయి ఐదో గొలుసులు ఎన్ని ఉన్నాయి ఒక్క పూస ఉంది మరి ఆరో గొలుసులు ఏమున్నాయి ఏమి లేవంటే ఎన్ని ఉన్నట్టు సున్నా సున్నా పూసలు ఉన్నాయి ఓకేనా ఏమి లేవు కాబట్టి సున్నా ఇప్పుడు ఈ బొమ్మలో చూడండి ఫస్ట్ బాబు బెలూన్లో మూడు బెలూన్లు ఉన్నాయి ఫస్ట్ బాబు చేతిలో రెండో బాబు చేతిలో ఎన్ని ఉన్నాయి రెండు బెలూన్లు ఉన్నాయి మూడో బాబు చేతిలో ఎన్ని ఉన్నాయి ఒక్క బెలూనే ఉంది ఈ నాలుగో బాబు చేతిలో ఏం బెలూన్లు లేవు కాబట్టి ఎంత సున్నా బెలూన్లు ఉన్నాయి కదా సున్నా కొన్ని రకాల పెన్నులు కొన్ని పెన్నులు ఈ కలర్ స్మిత్ కనిపిస్తుంది కదా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదిలోంచి నేను ఒక పెన్ను తీసేసాను అనుకోండి అక్కడ మొత్తం తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలోంచి ఒకటి తీసేసాను ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఎనిమిది ఉంటాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఏడే ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక్కటి ఉంది మళ్ళా ఒకటి తీసేద్దాం ఇప్పుడు ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి పెన్నులు సున్నా ఏమి లేవు ఏమి లేవంటే ఎన్ని ఉన్నట్టు సున్నా బాటిల్స్ ఉన్నట్టు అర్థమైంది ఇప్పుడు సున్నా అంటే ఏంటో సున్నా అంటే ఏమి లేవు అని అర్థము ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఇంకొక ఆట ఆడుకుందాం ఆట ఏంటంటే ఇంట్లో అందరూ సెంటు కొట్టుకుంటారు కదా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మాకు ఒకటి తీసేద్దాం మొత్తం తొమ్మిది పర్ఫ్యూమ్ బాటిల్స్ లో ఒకటి తీసేస్తే ఎన్ని ఉంటాయి ఎనిమిది పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి ఎనిమిది పర్ఫ్యూమ్ బాటిల్స్ లో ఒకటి తీసేస్తే ఎన్ని ఉంటాయి ఏడు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి ఏడిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి ఐదు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి ఆరు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి ఆరిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి ఐదు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి ఐదిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి నాలుగు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి నాలుగిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి మూడు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి మూడిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి రెండు పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి రెండిట్లో ఒకటి తీసేస్తే ఉంటాయి ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్ తీసేస్తే ఉంటాయి సున్నా పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సున్నా ఓకే ఇప్పుడు సున్నా అంటే అర్థమైంది కదా మీకు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి పాటను మరొకసారి పాడుకుందాం ఇందాక ఏం మిగతా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏం చెప్పుకుందామో చూద్దాం చెట్టు మీద ఐదు చిలకలు ఉన్నాయి ఐదు చిలకలు ఆడుతుండగా ఆడలేక ఒకటి పోతే మిగిలే నాలుగు నాలుగు చిలకలు నవ్వుతుండగా నవ్వలేక ఒకటి పోతే మిగిలే మూడు మూడు చిలకలు మూలుగుతుండగా మూలగలేక ఒకటి పోతే మిగిలే రెండు రెండు చిలకలు ఎగురుతుండగా ఎగరాలేక ఒకటి పోతే మిగిలే ఒకటి ఒక్క చిలక వణుకుతుండగా వనకలేక ఒకటి పోతే మిగిలే సున్నా వెరీ గుడ్ ఇందాక మనం ఒకటి పోతే ఏం లేవు అనుకున్నాం కదా ఇప్పుడు ఒకటి పోతే ఆ ఒకటి పోతే ఏముంటాయి ఇంకా సున్నా ఓకేనా ఇప్పుడు మనకు సున్నా అంటే అర్థమైంది కదా ఇంకో క్లాస్ లో మనం ఇంకొక విషయం గురించి నేర్చుకుందాం ఇప్పుడు సున్నా అంటే ఏంటో మనం నేర్చుకున్నాము సున్నాని ఎలా రాస్తామో మనం నేర్చుకుందాం ఓకేనా పిల్లలు బాయ్.